విశాఖ క్రికెట్ స్టేడియం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్, వాటి కళ్యాణ్, మరి కాసేపట్లో ఈ ఏసీఏ విడిసిఏ స్టేడియం వద్ద ఈ యొక్క రెండో టెస్ట్ మ్యాచ్ భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క మ్యాచ్ కోసం ఎన్నో విస్తృతమైన ఏర్పాట్లు ఇప్పటికే ఏసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపు నుంచి, అలాగే జీవీఎంసీ తరపు నుంచి, నగర పోలీస్ శాఖ నుంచి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరో ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క ఏసీఏ విడిసిఏ స్టేడియంకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి టెస్ట్ హోదా రావడం, అలాగే వచ్చిన తొలి సంవత్సరంలోనే ఈ యొక్క టెస్ట్ మ్యాచ్ ఇక్కడ జరగడంతో ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో పాటు అలాగే స్థానికంగా ఉన్న క్రీడాకారులు అందరూ కూడా చాలా వరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ మేరకు ఆయన మరికొద్ది సేపట్లోనే ప్రత్యేకంగా హెలికాప్టర్లోని ఈ యొక్క స్టేడియంకి చేరుకోవడం జరుగుతుంది. వచ్చిన వెంటనే ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున, అంటే ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క ఈ స్టేడియంలో ఒక శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎంతో మంది మహానుభావులు యొక్క ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫామ్ చేయడానికి, అలాగే ఈ స్టేడియంకి ఇంత అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడం కోసం కృషి చేసిన వారి అందరి కోసం వారి యొక్క పేర్ని శిలాఫలకం మీద తయారు చేసి ఆ శిలాఫలకాన్ని ఇక్కడ ఒక ఫైలాన్ రూపంలో ఇక్కడ రూపొందించారు. ఆ ఫైలాన్ ప్రస్తుతం మనం చూడొచ్చు. ఆ గేట్ ముందు ఒక బ్లూ క్లాత్ తో రెడీ చేసి పెట్టి ఉంచారు. మరి కాసేపట్లో ఆ ఫైలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. అంటే ఈ టెస్ట్ మ్యాచ్ వచ్చిన సందర్భంగా ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గుర్తింపుగా ఉండేందుకు ఈ యొక్క ఫైలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక క్రికెట్ లెజెండరీస్ ఇటు రవిశాస్త్రి, గవాస్కర్, ఇంకా అదనంగా 15 మంది క్రీడాకారులకు ఇక్కడ సన్మానం కూడా చేయనున్నారు. అది అయిపోయిన వెంటనే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే దీని యొక్క ఇక్కడ కార్యక్రమాల భారీ బందోబస్తు కూడా దాదాపుగా ఒక 400 మంది పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేసి ఈ 5 రోజుల పాటు ఏదైతే జరగనో ఈ టెస్ట్ మ్యాచ్ల కోసం ఒక ప్రొటెక్షన్ కోసం పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రస్తుతం మనం ఏది ఈ అవుట్ గేట్ మెయిన్ గేట్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడికే ఇప్పుడు మరి కాసేపట్లో సీఎం చేరబోతున్నారు. అలాగే హెలిప్యాడ్ కూడా ఇక్కడ దగ్గరలోనే కొంచెం జస్ట్ ఒక 100 మీటర్ల దూరంలో హెలిప్యాడ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం కాసేపట్లో అంటే 7:30కి బయలుదేరి ఇక్కడ హెలిప్యాడ్కి చేరుకుంటారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా డైరెక్ట్ గేట్లోకి కేవలం 1 నిమిషంలోనే ఇక్కడ చేరుకునే విధంగా అక్కడ పోలీసులు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా కనీసం ఎటువంటి వాహనాలు కూడా పార్కింగ్ లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి, అటు విశాఖ నగర ప్రజలకి ఇది ఒక పండగ వాతావరణం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఈ యొక్క క్రికెట్ స్టేడియంలోని అంతర్జాతీయ మ్యాచ్ వన్డేలు, అలాగే ఒక T20 మ్యాచ్లకే పరిమితమైంది. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్లు రావడంతో ఇంకా పూర్తి స్థాయిలో అంతర్జాతీయ హోదా, అంటే క్రికెట్ మ్యాచ్లకి పూర్తి స్థాయిలో స్థానం సంపాదించుకుందని మనం చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లు మీ సేవా కేంద్రాల్లోని, అలాగే ఇక్కడ మన ప్రధాన ద్వారం వద్ద కౌంటర్ వద్ద కూడా అమ్మడం జరుగుతుంది. 5 రకాల 5 కేటగిరీల్లో యొక్క టికెట్లు అమ్మడం జరుగుతుంది. 100, 200, 300, 400, అలాగే 1000 రూపాయలు టికెట్లు కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. అయితే అంతగా టికెట్లు మీ సేవా కేంద్రాల నుంచి వెళ్ళకపోయినప్పటికీ ప్రధాన ద్వారం వరకు వచ్చి అభిమానులు చాలా మంది ఇప్పటికే టికెట్ పర్చేజ్ చేయడం జరిగింది. అలాగే ఈ మ్యాచ్లో మరి ప్రత్యేకంగా టెస్ట్ హోదా రావడం వల్ల ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్ విద్యార్థులందరికీ కూడా ఒక 6000 మంది మున్సిపల్ స్కూల్స్ విద్యార్థులకి, అలాగే స్థానిక క్రీడాకారులు, క్రీడా అమ్మాయిలకు ఒక 3000 మందికి ఉచితంగా కూడా ప్రవేశం కల్పిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా డ్రాప్ అండ్ పికప్పింగ్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దగ్గర నుండి చూసుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కళ్యాణం.